హలో హలో సార్, నమస్కారం సార్. నమస్తే సిఆర్ఓ గారు సార్? సార్, ఎమ్మెల్యే వర్మ గారు మాట్లాడతారు సార్. నమస్తే సార్, నేను ఇక్కడ డిప్యూటీ రేంజ్ సిఆర్ఓ గారా? అవును సార్. చూడండి సార్, సార్ ముఖ్యమంత్రి గారు మొన్న ఇప్పుడు ఇంటికి ఉంటే పొద్దున్న స్టేట్మెంట్ వచ్చాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను వస్తున్నాను అంతవరకు ముట్టుకోవడానికి వెళ్ళి చాలా క్లియర్ చెప్పారు. పొద్దున్నే మీకంటే ముందే స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రశ్న చెప్పేశాను. అంతవరకు ముట్టుకోవద్దని చెప్పారు, రిక్వెస్ట్ చేసి చెప్పాను. మీరు రచ్చగొట్టి పోయి చేపాకండి, ముఖ్యమంత్రి వచ్చి మమ్మల్ని చేస్తే చేస్తాం సార్. సార్, నేను చిన్న ఉద్యోగస్తాను సార్, రిపీట్ నేను గుర్తించాను. పోయి చెప్పు వర్మ గారు, నా పేరు చెప్పు, చెప్పు నామే చేపెట్టుకొని చెప్పు. నేను పూర్పిస్తాను, మయా దక్కదు. నేను ఊపాను ఈ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏ ఆఫీస్ అయితే మేము చేయించను. మీరు అక్కడ పోదు కూర్చున్నారు, చెప్పండి. ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు, ప్రతి చెప్పేసాం పొద్దున్న 8 గంటలకి ప్రతి చెప్పేసాం. ముఖ్యమంత్రి మనం చెప్పారు నేను అంటే మాట్లాడదాం చేద్దాం, అయినా మీరు చెప్పండి కూడా చెప్పారు. అదే స్టేట్మెంట్ ఇచ్చా పొద్దున్న నేను ముందే సార్. సార్ 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 రెడ్డి మీ చేపతో చెప్పండి సార్. సార్ ఇవన్నీ చెప్పారు, వచ్చినా మేము మాట్లాడతాం సార్. సార్ ఓకే సార్, ఓకే సార్. మీరు చెప్పిన మాట మా డిఎఫ్ఓ చెప్తా సార్. ఓకే సార్, తమరు చెప్పినట్టే చెప్తా సార్. డిఎఫ్ఓ అంటే నేను చెప్పాను, చెప్పి నేను వర్మా గారి దగ్గర పూడిపించాను కూడా చెప్పు సార్. సార్ సార్ వర్మా గారి దగ్గర పూడిపించాను చెప్పు సార్. సార్ ముఖ్యమంత్రి గారు చెప్పిన దగ్గర చెప్పాను మొత్తం. ఇందాక నేను పొద్దున్న 9 గంటలకు చెప్తాను మొత్తం మొత్తం చెప్పాను. సీఎంతో సీఎంతో పిలిపించి మాట్లాడి చెప్పాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు ఏం మాఫ్ చేయండి, అత్యుత్సవం పాటించొద్దు, నేను వచ్చి అన్ని డిసైడ్ చేస్తాను. చీఫ్ సెక్రటరీని తీసుకుని అందరినీ పిలిపించి మాట్లాడి వచ్చి సెట్ చేస్తాను. ప్రణాళిక ఏ విధంగా చేస్తే బాగుంటుంది చేస్తాను అంటే ఓపిక పట్టండి. ఓపిక పట్టండి రాగానే నాలుగు టైం అడిగి రాగానే ఎమ్మెల్యే ఫోన్ మాట్లాడతాను సార్. ఇంకో ఫోన్ లో పక్కనే ఉన్నారు సార్. హలో జనగారు సార్, సార్ ఎమ్మెల్యే గారు సార్, సార్ సార్ మీరు ఇదిగోండి సార్, ఎమ్మెల్యే గారు సార్, ఎమ్మెల్యే గారు మా డిఎఫ్ఓ గారు ఉన్నారు సార్, లైన్ లోనే ఉన్నారు సార్. మీరు సార్, సార్ సార్ నేను చేస్తాను సార్, నేను తమ్ముడు చేస్తాను. మీరు తమ్ముడు చేయండి సార్, రామబాబు గారు సార్ వేరే ఫోన్ లో చేస్తారు సార్. తమ్ముడు ఒకసారి చేయండి సార్. నేను మాట్లాడతాను, పొద్దున్న 9 గంటలకి నేను పద్మీ పెట్టాను సార్. మీరు వచ్చేప్పుడు నాకు ఈ విధంగా చెప్పారు సార్. సార్ సార్ క్లియర్ చెప్తా సార్. సార్ 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 క్షేమంగా చెప్పారు సార్. సార్ నేను మాట్లాడతాను అన్న చెప్పాడు. మాట్లాడతా సార్? మాట్లాడతా సార్. మాట్లాడతాను. ఇప్పుడు ఉద్యోగ వస్తున్నారు కదా, ఉద్యోగ వస్తున్నారు ఆయన ఫోటో ఆయన మీద చేయమంటారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.